ఈ ఇల్లు ఎప్పుడు కొన్నారా? 3 ఏళ్ళైంది. ఏ కాదు, మీరు ఇక్కడికి రాకముందు ఎవరైనా ఈ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారా? ఇది కొత్త ఇల్లురా, మేమే ఫస్ట్ వచ్చాం. కోరికలు తీరకుండా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు దయ్యాలుగా. నేను ధైర్యంగా ఉండడానికి నిన్ను రమ్మంటే? నాకు భయంగా ఉందిరా. నీ పక్కనే ఉన్నాను కదరా, ధైర్యంగా ఉండరా. నువ్వు ఎగ్జాస్ట్ సినిమా చూసావా? అందులో దెయ్యం మెట్ల మీద తలకిందులుగా. నోరు మూసుకుని నిద్రపోలేదా? తొయ్యకుండా పడుకోరా. నేను తోయలేదురా. రే చెప్పాడు కదరా ఎందుకు రా తోస్తావు. నేను ఎప్పుడు తోశాను రా? నువ్వు తోయలేదరా? నేను తోయలేదురా. ఇలా రండి రా, రండి రండి. ఎవర్రా మీరు? ఈ టైంలో ఎక్కడ చేస్తున్నారు? సార్ మాది డీసెంట్ ఫ్యామిలీ సార్. చూస్తేనే అర్థమవుతుంది సార్, ఈ ఇంట్లో దెయ్యం ఉంది సార్. అవును సార్. ఎగ్జార్సిస్ట్ సినిమాలో మెట్ల మీద దెయ్యం తలకిందులకు వస్తుంది, ఆ టైప్లో ఉన్నారా? ఏంట్రా సినిమా చూపిస్తున్నారా? సార్ కొంచెం మీ సెల్ ఇస్తారా? దేనికి? ఫ్రెండ్కి ఫోన్ చేసి డ్రెస్ తీసుకురమ్మని చెప్పాలి సార్. నమ్మండి సార్. అక్కడ ఏమైనా ఉందా? 304 ఎర్రగడ్డ మెట్ల హాస్పిటల్కి ఫోన్ చేసి ఎవరైనా ఎస్కేప్ అయ్యారో సార్. మీ ఇద్దరు బయలుదేరి సార్. ఇళయరాజా గారికి కూడా ప్లే చేశాను సార్. ఇదొకటా సార్? కొంచెం సెల్ ఇస్తారా? నెంబర్ చెప్పు. 9176251213. టీ తాగితే బయలుదేరండి అయ్యా. పేపర్లో ఏముంటది? పక్కింటి విషయాలు తెలుసుకుంటే అంత పరమానందమా మీకు? ఇదిగోండి తీసుకోండి. సాల్వ్ చేయొచ్చు. ఎలా మావా? కొంచెం ఖర్చు అవుతుంది. నీకు ఎంత ఖర్చు అయినా పర్లేదురా, నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. చెప్పరా ఎలా సాల్వ్ చేస్తావు? ఆత్మల అమల.
రేయ్, 50,000 కట్ట తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టు. 50,000 రూపాయలు? ఎవరు అక్కడ? మీ సొంత ఊర్లో ఉన్న మీ ఇంటి తూర్పు దిక్కువైపున్న బావిలో ఒక ఆడబిడ్డ చేరింది. 27 సంవత్సరాలుగా అది అక్కడే దాగుంది. దాని మనసు నిండా క్రోధం. అది తీరలేదు గనకే నిన్ను వెతుక్కుంటొచ్చింది. ఆ క్రోధానికి కారణం మీ చుట్టాలెవరో ఎప్పుడో చేసిన పాపం. దాని కడుపులో 4 నెలల బిడ్డ, తల్లి బిడ్డ పెనవేసుకుని పడుకునున్నాడు. మధ్యలో మాట్లాడుకో. 10 సవరాల బంగారంతో ఉయ్యాల చేసివ్వండి. దాన్ని తీసుకు వెళ్లి నిర్మానుష్యమైన అడవిలో పాతిపెట్టి తిరిగి చూడకుండా వస్తే ఈ ఇంట్లో జరిగే అక్రమాలు అరిష్టాలు పోతాయి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి? రేపే చేసేద్దాంరా. రాజేష్. డబ్బులు ఎక్కడా? బ్యాగ్లో. బ్యాగ్లో లేవు. నేనే పెట్టాను. అయితే మరి ఎక్కడ పోయినట్టు? తన బ్యాగ్లో డబ్బులు పెట్టావు నేను చూశాను మేడం. బ్యాగ్లో పెట్టి ఇక్కడే పెట్టా. అయితే మరి అవి ఏమైనట్టు? ఎక్కడ పోయింది? ఇక్కడే కదా పెట్టాను.
రాజేష్, రాజేష్. Yes, ma'am. హలో, ఏంటి కాటనం కింద కారు అడిగాను, కారు ఇచ్చారా? కారు ఇచ్చారు కదా. అది కారా? పెళ్లి రోజునే అగ్గి బిడ్డ సైజులో కారు ఇచ్చి ఎవరిని ముంచాలని చూస్తున్నారా? అదే విధులనే మా వదిన గారు ఉన్నారు. నాలుగో ఇల్లు, ఎక్కడికి వెళ్ళావురా? వస్తానండి. థ్యాంక్స్ అండి. మహేష్, ఇక్కడేం చూస్తున్నావురా? పద వెళదాం. ఐదింటికే కోటికి వచ్చేసాను. టైం బాగుండి, నా దగ్గర స్పేర్ కి ఉంది. కొత్తగా పన్వెన్షన్ పెట్టుకున్నావా? ఇల్లంతా చాలా నీట్ గా ఉంది. మహేష్ వాళ్ళమ్మ టీ ఇచ్చింది, నువ్వు తాగు. ఎందుకు వచ్చావమ్మా? ఎందుకా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసే, తర్వాత మాట్లాడతాను, 10 రోజుల తర్వాత మాట్లాడతాను అంటావు. అసలు ఏమైంది నీకు? నానెక్కడ? మచిలీపట్నం ఆడిట్ కి వెళ్లారు. మెల్లగరా. ఏమైందిరా చీకట్లో? ఏం చూస్తున్నావు? ఏంట్రా? ఏమైంది? ముందు బయలుదేరమ్మా. ఏమంటున్నావురా? ఇంట్లో దెయ్యం ఉందమ్మా. ఏంటి? నిజం చెప్తున్నాను, ఇంట్లో దెయ్యం ఉంది. చే, ఏ ఏజ్ లో ఉన్నావురా? మాస్కి సాటిలైట్ పంపించే ఈ రోజులో దయ్యాలేంటి? నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తే గాని మారేటట్లేవు. ఏయ్, ఎక్కడికి ఇప్పుడు? నువ్వు అక్కడే ఉండు. ప్రవీణ్ గారు, నాకు అర్జెంట్ గా ఒక బియర్ కావాలి. ఏంటి, బియరా? నా దగ్గర డైలీ నైట్ మాట మీద మీరు బియర్ తాగే విషయం నాకు తెలుసు. కాస్త మెల్లగా మాట్లాడు. నాకు అర్జెంట్ గా బియర్ కావాలి. ఈ టైంలో బియర్ అంటే? మాధవ్ గారు, ఉండు, ఇస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? రే, ఇంట్లో ఏంట్రా ఈ పళ్ళు? ఏ, ఎక్కడికి లాక్కి వెళ్తున్నావురా? ఎక్కడికో చెప్పమంటుంటే. ఏరా, నువ్వు బియర్ తాతావా? ఎన్ని రోజులుగా ఈ అలవాటు? గుర్తులేదు. ఏంటి? నాన్నకు తెలిస్తే ఏమవుతున్నావు? నిన్నే బీర్ తాతావా? నాన్నకు తెలిస్తే ఏమవుతుంది తెలుసా?